హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? సో నా పేరు రాజేష్, మీరు చూస్తుంది నెక్స్ట్ లెవెల్ టెక్ మీడియా ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక అద్భుతమైన ఆండ్రాయిడ్ ట్రిక్ మీకోసం తీసుకురావడం జరిగింది. సో ఆ ట్రిక్ ఏంటంటే, మన మొబైల్ ఉన్న కాంటాక్ట్ లిస్ట్ ఉంటుంది కదా, సో వాటి అన్నిటిని ఒకటేసారి విత్ ఇన్ సెకండ్స్లో మనమైతే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అనమాట, మన ఏదైనా పేపర్ మీద. సో అలాంటి ట్రిక్ నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. సో కొంచెం ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దానికన్నా ముందు ఎవరైతే వీడియో చూస్తున్నారో కొంచెం లైక్ చేసి ఇవ్వడం, సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకురావడం జరుగుతుంది. సో మరి ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, అయితే దీనికోసం మనము ప్లేస్టోర్కి వెళ్ళాలన్నమాట. సో ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత మీరు సేవ్ కాంటాక్ట్స్ అని చెప్పేసి టైప్ చేయండి, లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా లింక్ అనేది. సో దాని తర్వాత వెళ్ళేసి ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ముందుగా మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ఆ వాటన్నిటికీ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది చూపిస్తుంది. చూపించిన తర్వాత మనకు అన్ని కాంటాక్ట్స్ మీరు తీసుకోవాలి అని అనుకుంటే, మన మీ మొబైల్లో ఉన్న అన్ని కాంటాక్ట్స్ అనేవి మీరు పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకోవాలనుకుంటే, ఇక్కడ మనకు 3 డాట్స్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసేసి సెలెక్ట్ ఆల్ అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో సెలెక్ట్ చేసుకుంటే మన మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క కాంటాక్ట్స్ అన్నీ సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకు కింద ఒక ఆప్షన్ ఉంది కదా గ్రీన్ కలర్, సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ చాలా రకాలుగా ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకు ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే TXT అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో క్లిక్ చేసిన తర్వాత మన కాంటాక్ట్స్ అన్ని సేవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో డేటా మొత్తం సేవ్ అవ్వడం జరుగుతుంది. సో వన్స్ సేవ్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే కనుక మన ఫైల్ మేనేజర్కి వెళ్ళాలి. సో ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఫోల్డర్స్ ఉంటాయి కదా, సో ఫోల్డర్స్కి వచ్చేయాలి. సో ఫోల్డర్స్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు మన ఒక ఎక్స్ట్రా ఫోల్డర్ అనేది ఒకటి కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు, మెల్లగా చెక్ చేసుకోండి, కనిపిస్తుంది. ఇక్కడ ఉంది, ఇక్కడ సేవ్ కాంటాక్ట్స్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కాంటాక్ట్ లిస్ట్ అనేది అన్ని రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు, మనకు దేంట్లో కావాలంటే దాంట్లో మీరు తీసుకోవచ్చు అనమాట. సో సారీ, సో ఈ విధంగా మనకు మొత్తం చూపిస్తాను అనమాట. సో మన కాంటాక్ట్లో ఉన్న అన్ని లిస్ట్లను మొత్తము ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఈ మొత్తాన్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మనకు షేర్ బటన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం వాట్సాప్లోనో లేకపోతే మీరు మెయిల్ ఐడిలోనో, సో ఏ విధంగానో మీరు పంపించుకొని మీరైతే పేపర్ మీద ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, సో మొత్తం సెలెక్ట్ చేసుకొని వాట్సాప్ కావచ్చు లేకపోతే మెయిల్లో కానీ ఈ విధంగా మీరు సెండ్ చేసేసుకొని ప్రింట్అవుట్ దగ్గరికి వెళ్ళేసి షాప్ దగ్గరికి వెళ్ళి వెంటనే మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనము అంటే చాలామంది మొబైల్లో ఉంటే కొన్ని డిలీట్ అయిపోతున్నాయి అని చెప్పేసి చాలా బాధపడుతుంటారు కదా. సో వాళ్ళకున్న కాంటాక్ట్స్ అన్నీ ఈ విధంగా ఒకటేసారి అన్నీ సెలెక్ట్ చేసుకొని పేపర్ మీద పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడన్నా దాచి పెట్టుకోవచ్చు కదా, ఇంట్లో ఎక్కడన్నా పెట్టుకున్నాను అనుకో. సో చాలా సేఫ్గా ఉంటాయి. తర్వాత ఒకవేళ మీ మొబైల్ ఒకవేళ మిస్ అయినా ఆ పేపర్ చూసుకొని మీరు వెంటనే సేవ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు, మంచి ట్రిక్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఇబ్బంది కూడా పడుతుంటారు అనమాట. సో కొన్ని నెంబర్స్ని కూడా మన మొబైల్లో మిస్ అవుతూ ఉంటాయి, కొన్ని సడన్గా మనం తెలియకుండా మన ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు. సో అంటే ఓపెన్ చేసి చూసేటప్పుడు సడన్గా తెలియకుండా ఏదైనా నొక్కినప్పుడు మన కాంటాక్ట్స్ అనేవి కొన్ని డిలీట్ అవుతుంటాయి అనమాట. సో అలాంటప్పుడు మీరు సేఫ్ ఉండాలనుకుంటే, మీకు కావాల్సిన నెంబర్ కరెక్ట్ దొరకాలంటే ఈ విధంగా మీరు ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటే మీ దాంట్లో ఏది డిలీట్ అయిపోయినా ఆ పేపర్ చూసుకుంటే చాలు, మళ్ళీ మీరైతే తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరైతే కాంటాక్ట్స్ని అయితే మీరు సేఫ్గా కొన్ని సెకండ్స్లోనే మీరైతే ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునేది ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. సో కొంచెం నచ్చితే కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది, మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకురావడం జరుగుతుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీరే ఫస్ట్ చూడొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ఉంటాయి.